పర్లా బాగానే జరిగినాయి అమ్మా. గొడవలు అన్న మాటకి అది వేరు. అది అంటే అబ్బాయి వాళ్ళు వాళ్ళు ఇదిలో ఉంటారు, నేను గెలవలేదా అనేది ఆలోచనలో వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. దానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. గొడవ అనేది ఎవరికైనా ఉంటుంది. నేను గెలిచాను అనేటప్పుడు ఆడికి అక్రు ఇది ఉంటుంది. దాని మీద ఆడు ఎంతమంది ఇది అవలా, టీడీపీ వాళ్ళు ఎంతమంది కొట్టలా, వైసీపీ వాళ్ళు కొట్టారనుకోవడానికి ఏముంది? టీడీ ఆల్రెడీ చెప్పి వెళ్ళండి, అది 14,000 అనేది. ఇప్పుడు ఎన్నికలు నిర్వర్తించడంలో నిమ్మగడ్డ గారు విఫలమయ్యారని చంద్రబాబు గారు. చంద్రబాబు విఫలమయ్యాడు అని చెప్తున్నాడు. నిమ్మగడ్డ గారు మరి మొన్నటిదాకా ఆయన గురించి ఏం మాట్లాడలేదు? మొన్నటిదాకా ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పాడుగా, అంటే జరగగానే ఆయన గురించి. ఆయనది ఏంటి తెలుసా, నక్క ఎలాగ తిరుగుతుందో ఆ పాలసీ అనమాట ఆయనది. నక్క ఒక నక్క తెలివితేటలు అనమాట, నక్క తెలివితేటలు అనమాట. నక్క ఎలాగ తిరుగుతుందో ఆ ఒక ఇదిలో మాట్లాడతాడు. అవసరానికి ఎడిపడితే తిరిగిపోతాడు, అవసరానికి ఎడిపడితే తిరుగుతాడు. ఆయనతో మనం అలాంటి వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు నీ సొంత నియోజకవర్గంలో నువ్వు గెలవలేకపోయావు అన్ని, ఇవి నువ్వు మా గెలవాలి, నేనే గెలిచాను. ఎంతవరకు నా జనాలకి తెలుసుగా ఎవరు ఎలా గెలిచారు ఏంటనేది. నువ్వు గెలిస్తేనేమో నా ఇది జరిగింది, నేను గెలకపోతేనే జరగలేదు. అంటే ఇప్పుడు అదే టీడీపీ వచ్చిందనుకో, నిమ్మగడ్డ బాగా పనిచేశాడు, లేకపోతే పనిచేయలేదు. అది దౌర్జన్యాలు లేకపోతే మేమే గెలిచేవారు. దౌర్జన్యం అంటే నువ్వు లాక్కి తెంగలా 23 మందిని, అది దౌర్జన్యం కదా? 23 మంది నువ్వు లాక్కి తెంగాగా అది దౌర్జన్యమేగా? భయపెట్టా ఏదో చేసి లాక్కి తెంగావు 23 మందిని, అప్పుడు తెలియదు దౌర్జన్యం అంటే ఏంటో. అది 23 మందిని లాక్కున్నప్పుడు నీకు దౌర్జన్యం లేదు, అదే పని. దౌర్జన్యం అనేది మన అందరికీ ఉన్నదే, ఎవడైనా చేసే పని అది. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన, ఎవరు గెలిచారు అనేది ముఖ్యం. అంతే ఇప్పుడు ఏమైంది, ఉన్న గవర్నమెంట్ గెలుస్తుంది ఎక్కువ శాతం. ఎందుకలా ఏముంది, ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది కార్పొరేషన్ కావాలంటే, పనులు జరగాలంటే పనులు జరగాలంటే అదే ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు కార్పొరేషన్లో అది గెలిచి ఇది పనులు ఉండి ఆ డబ్బులు అవడం, పనులు జరగవు. దాన్ని బట్టి అది అది గెలిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. అది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అంతగా రాకపోయినా మేమే గెలుస్తామని అది చెప్పే కదా. అదే ఆయన మాట ఎలాంటిది తెలుసా, నక్క ఎలాగ మాట్లాడుతుంది, నక్క తెలివితేటలని. నక్క ఎలాగ తిరుగుతుందో అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అది జనాలు బుద్ధి చెప్పారు జనాలా పంచాయతీ ఎన్నికల్లో అని చంద్రబాబు అంటున్నాడా? మరి ఆయనకి ఎందుకు వెళ్ళేది ఓటు, జనాలు బుద్ధి చెప్తే ఆయనకి వెయ్యాలిగా. ఇప్పుడు జగన్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకున్నారు, మరి ఎందుకు వెళ్ళే ఓట్లు చంద్రబాబుకి? వాళ్ళ సొంత ఊర్లోనే జరగలేదు, ఒక్క నారావారి పాలెంలోనే జరిగింది, ఒక్క నారావారి పాలెంలోనే జరిగింది. ఏదో గెలిచింది కతిమని చోట్ల పోయిందిగా. మరి ఎందుకు ప్రజలు వాళ్ళందరూ ఆయన నమ్ముకున్నోళ్ళేగా, మరి ఎందుకు వెళ్ళేది? ఇంతకుముందు గొడవ జరగలేదు ఎక్కడ, ఇంతకుముందు చంద్రబాబు పాలన జరిగినాయి జరిగినాయి. అందుకనే నేను అనేది ఏంటంటే, గొడవల గురించి అనేది మనకొద్దు. గొడవ ఎప్పుడైనా జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ఎవరున్నా కూడా జరుగుతూనే ఉంటుంది. గొడవలు అనేది కామనం, గెలిచారు ఎవరు అనేది కావాలి. వైసీపీకి పోలీసులు కొమ్ము కాస్తారని చంద్రబాబు అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు కొమ్ము కాశారు వాళ్ళకి. అవి అన్నీ మాటలు కాదమ్మా. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ గెలిచాడు, ఎక్కడ ఈ అంబాపురం సైడ్ ఒక సర్పంచ్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు కాబట్టి గెలిచాడు, డబ్బు పంచాడుగా. నువ్వు నీతిగా గెలవలేదుగా, డబ్బు పంచితేనే కదా గెలిచింది. ఎవడైనా సరే డబ్బులతోనే పని. నువ్వు అలాంటిది ఎన్నో ఎంతోమంది గెలిచారు డబ్బులతో. ఒక వైసీపీ వాళ్ళు డబ్బులు పంచారు, వాళ్ళే గెలిచారు, ప్రజలు ఓటు వేయలేదు. ఇవన్నీ నానా అప్పుడు 2019లో కూడా అదే మాట అన్నాడు, ప్రజలు ఎవరు ఓటు వేయలేదు, ఈవీఎంల ద్వారా గెలిచాడు. తర్వాత నేను ఓటేసాను నేను ఓటేసాను, ప్రతి ఓటు సెకలు కొట్టుకోవడమే. 2 నెలలు 3 నెలలు అసలు మేము ఓటు వేయలేదనే మాట చెప్పారు ఎవరు అడిగినా. తర్వాత నేను ఓటేస్తే గెలిచాడు, నేను ఓటేస్తే గెలిచాడు, ఏ మాటలు. జనాలకు కూడా తెలియట్లా ఎవరు ఏంటి అనేది ఎలాగా. అది అధికారులు పోలీసులు కలిసి తారుమారు చేశారు ఫలితాలని అని చంద్రబాబు. ఇక ఆయన ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటాడు, కడుపు మండిపోతుంది ఆయనకి. ఏముంది, సొంత ఇంటిలోనే కుంపట ఎలుగుతుంది, పరిస్థితి లేదు,
మాటలు అనాలి కదా, ఎదుటోడి మీద బురద చల్లడంటే ఆయనకు మనశ్శాంతి ఉండదు. అది టీడీపీ అభ్యర్థులు చేసిన చోట కూడా వైసీపీ గెలిచిందని అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. అది రెబల్ ఎవల్ ఉంటారు కదా, వాళ్ళు అలా మా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పాడు, మా ఆయనకు ఇంటికి వెళ్ళి కలిసాడంటే కన్న వేసాడంట. ఎవడైనా అది నమ్మే విషయమేనా? ఇంటికి వెళ్ళి మాట్లాడితే కన్న వేసేస్తాడా? ఇక నీ కామన మాటలు. ఇప్పుడు ఏమో వాళ్ళకి ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తున్నారుగా, టీడీపీలో గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వచ్చేస్తున్నారు. ఎందుకే ఉంది, ఇప్పుడు పనులు జరగాలంటే అధికార పార్టీల వాళ్ళ నుంచే డబ్బులు రావాలి. ఫండ్స్ రావాలంటే దాన్ని జరుగుతుంది. అందుకని వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి కుమ్ముకాయాలి, అధికార పార్టీకి కుమ్ముకాయాలి. ఇప్పుడు వాళ్ళు ఉక్కలుగా ఉండుగా ఏం చేస్తారు? చేయలేరుగా. అందుకని అధికార పార్టీలు కలిసిపోతారు. ఇప్పుడు ఎంతమంది కలిశారు? 800-2000 మంది కలిశారు. కనీసం 1500 మంది అయినా వెళ్ళిపోతారు. అది ఇక పథకాలంటే నా వరకు నేను చెప్పానండి, నాకు 100,000 రూపాయలు వచ్చింది. నేను పుట్టి పెరిగిన తర్వాత ఇంత డబ్బులు ఇచ్చింది నాకు ఆయనే. నేను వైసీపీ అని కాదుగా, నా పిల్లోడికి కాలేజీలో 78,000 వచ్చింది, నా పిల్లకి 20,000 వచ్చింది. ఇంకేం కావాలి నాకు? నాకు కావాల్సినది నాకు వచ్చింది, నేను చెప్పుకుంటున్నా. ఇంకా అందుకు మించి నాకేం అవసరం లేదు. నాకేం వెనకాల 100,000 లేవు, ఏమీ లేవు. 100,000 ఉన్నోళ్ళకి కూడా వచ్చినాయి, కానీ వచ్చింది తీసుకున్నాం కాబట్టి మనకి ఇంతవరకు. ఇప్పుడు నాకు వచ్చి 10 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చింది, ఇంతవరకు ఎవడ ఇవ్వాల. ఫస్ట్ ఏమన్నాడు? బంగారు రుణమాఫీ చేసేస్తాను, రైతు రుణమాఫీ చేసేస్తాను. జగన్ అన్నప్పుడు ఏమన్నాడు? నా వల్ల కాదు, నేను చేయలేను అన్నాడు, కానీ నేను చేసేస్తానని చెప్పాడు. తర్వాత ఏంది, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కమిటీ వేస్తున్నాను, ఆ కమిటీ ప్రకారంగా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తానన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? బంగారు రుణమాఫీ లేదు, ఓన్లీ రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు. మరి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడుగా రైతు రుణమాఫీ, బంగారు రుణమాఫీ రెండు చేశాడుగా. జగన్ చేయలేను అన్నాడు, అప్పుడు జగన్కు వాళ్ళ ఓట్లు. ఇప్పుడు ఏం చేశాడు? విడతల వారీగా 4 విడతలుగా నేను చేస్తాను రుణమాఫీ, అలాగే చేశాడు. డోక్రా రుణాలు మాఫీ అలాగే చేశాడు, మన 10,000 వేసాడు. ఈయన ఎంత చేశాడు? 3,000, 2,000, 1,000. అమ్మో పసుపు కుంకుమ అని ఎవడడిగాడు? పసుపు అడగడం గురించి కాదు, ఆయన ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎలక్షన్ల ముందు. అంతకుముందు 3,000, 3,000 ఇచ్చాడు. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణమాఫీ అన్నాడు, 4 తడవలకు వేస్తానని చెప్పాడు, అలాగే ఒక తడవ వేసాడు, ఇంకో తడవ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇలాగే 4 తడవలకు వేసేదాకా మనం వెయిట్ చేయాలి కదా. ఏదైనా ఇప్పుడు రాగానే అభివృద్ధి జరిగిపోయిందా? 2 సంవత్సరాలు వెయిట్ చేస్తేనేగా నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టావు. అలాగే జరుగుతుంది ఇది కూడా, మనం వెయిటింగ్ చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. అది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.